ఈ వీడియోలో మనం సింజెంటా కంపెనీ వల్ల ఆంప్లిగో ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది ఏ పురుగులపైన పనిచేస్తుంది, ఏ పంటలపైన పనిచేస్తుంది, అలాగే దీనిని ఎంత మోతాదులో వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆంప్లిగో అనే మందులో క్లోరాంత్రా నిలిఫ్రోల్ 10% మరియు లాంబ్డా సైహోలోత్రిన్ 5% జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. దీనిని సిఎస్ మరియు ఎస్సీ ఫార్ములేషన్లో తయారు చేయబడి ఉంటుంది. ఈ మందులో క్యాప్సిల్స్ సఫరేషన్ ఫామ్ అయి ఉంటుంది. ఇది మన కంటికి కనిపించవు, కానీ మనం ముఖపైన స్ప్రే చేయడం వల్ల ఈ క్యాప్సిల్స్ కరిగిపోయి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. ఇది ఆకుపై భాగం నుండి కింది భాగం వరకు ఈ మందు వ్యాపిస్తూ ఉంటుంది. దీనిని ఆకులపైన స్ప్రే చేసినప్పుడు ఈ మందు ఏదైనా పురుగు పైన పడినప్పుడు అది వెంటనే చనిపోవడం జరుగుతుంది. ఇది ఏ పురుగులపైన పనిచేస్తుందో చూద్దాం. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి ఇది కాండం తొలచ పురుగు, ఆకుముడత పురుగు, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, అలాగే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు మరియు ఇతర క్యాటర్ పిల్లర్స్పై పనిచేస్తుంది. ఆకుకూరల్లో వచ్చే డైమండ్ బ్యాక్ మౌత్ను, టమాటాలు వచ్చే లీఫ్ మైనర్ను, మొక్కలు వచ్చే కత్తెర పురుగు పైన ఇది పనిచేస్తుంది. ఈ మందులో లాంబ్డా సైహోలోత్రిన్ కలవడం వల్ల ఇది పేనుబంకను, తెల్లదోమను, లీఫ్ మైనర్ను మొదలైన వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ ఆంప్లిగో అనే మందు ముక్కపై స్ప్రే చేసిన తర్వాత చాలా తొందరగా రిజల్ట్ చూపిస్తుంది. ఇది చాలా రకాల రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది పురుగులను, ఆ పురుగు గుడ్లను చంపేస్తుంది. ఈ మందు ప్రభావం పంటపైన 20 నుంచి 25 రోజుల వరకు ఉంటుంది. దీనిని ఏ ఏ పంటల్లో వాడవచ్చో చూద్దాం. దీనిని వరి, సోయాబీన్, పత్తి, మొక్క, చెరకు, టమాటా, ఆకుకూరలు, మిర్చి, బెండ వంగ ఇలాంటి మొదలైన పంటల్లో దీన్ని పురుగు మందుగా వాడుకోవచ్చు. ఇది పురుగులపైన పనిచేస్తుంది. ఈ ఆంప్లిగో అనే మందును 100 ml ఒక ఎకరానికి 200 లీటర్ నీటితో కలుపుకొని స్ప్రే చేయాలి. ఈ మందును స్ప్రే చేసిన 2 గంటల వరకు వర్షం పడకుంటే ఈ మందు పంటపైన బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.